ఆయన తాలూకా ఆరోగ్యం ఏ రకంగా ఉందనేది కనుక్కోవడానికి మరొక ప్రయత్నం నేను చేశాం. సూపరింటెండెంట్ గారు కూడా ప్రస్తుతం ఇక్కడ లేకపోవడంతో ఆర్ఎంఓ గారిని కలిసి అచ్చెన్నాయుడు గారి హెల్త్ గురించి మరొకసారి తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందు నుంచి నేను చెప్తున్నటువంటి విషయం, అచ్చెన్నాయుడు గారి మీద ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఇది వ్యక్తిగతంగా ఒక కక్ష సాధింపు చర్య కిందనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది ఆ రోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే దానికే ఒక ప్రత్యేక ఉదాహరణగానే అన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగానే నేను ముందు కూడా చెప్పాను ఏంటనంటే, సర్జరీ అయినటువంటి వ్యక్తిని అది అచ్చెన్నాయుడు గారి ఏసీబీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, నిన్ననే నాకు సర్జరీ జరిగింది, నాకు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనంటే సర్జరీని కూడా కన్సిడర్ చేయకుండా నిమ్మాడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నిమ్మాడ గ్రామం నుంచి గంటల కొద్దీ ఆయనకి రోడ్డు ప్రయాణం తీసుకుని వచ్చి ఆయనకి ఆ రకంగా సర్జరీ జరిగిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి తీసుకొని వచ్చి ఇమీడియట్గా టెస్టులు చేసి హాస్పిటల్కి పంపించా, అంటే ఎక్కడ కూడా డాక్టర్కి చూపించి ఏమీ చేయకుండా మరి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేస్తే ఆయన మళ్ళీ ఈయన హెల్త్ కండిషన్ అన్నీ కూడా పరిశీలించి ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించండి అని జడ్జి గారు చెప్పడం జరిగింది. అక్కడికి మ్యాజిస్ట్రేట్ గారు చెప్తే మళ్ళీ ఇక్కడ గుంటూరు హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మీకు తెలిస్తే ఇంకో సర్జరీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతుండగా ఇంకో సర్జరీ కూడా అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ చేయడం జరిగింది. కానీ ఇందులో గమనించాల్సినటువంటి విషయాలు రెండు మూడు ఏంటంటే, జ్యుడిషియల్ కస్టడీ కింద ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ పంపించిన తర్వాత జడ్జి గారు ఇది తాలూకా హెల్త్ రిపోర్ట్ అనేది ప్రతిసారి కూడా నాకు పంపించండి అని సూపరింటెండెంట్ గారు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. అటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఏ రిపోర్ట్ కూడా సూపరింటెండెంట్ గారు సంతకం లేదు. సూపరింటెండెంట్ గారి సంతకం లేకుండా ఆర్ఎంఓ గారి సంతకంతో రిపోర్ట్ వెళ్ళింది, అది ఎందుకు ఏ కారణంతో వెళ్ళిందో మరి మీరు చెప్పాలి. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్లో మన డాక్టర్స్ చూసుకుంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మరి ఒక విఐపీగా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు ఒక విఐపీ పేషెంట్ అండి ఈయనని, ఒక విఐపీ పేషెంట్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక సంచలనమైనటువంటి ఒక కేసులో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తికి మరి ఒక సీనియర్ డాక్టర్ కింద అయినా ఒక సీనియర్ ప్రొఫెసర్ కింద అయినా సరే ఆ ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, అసలు దాని పరిస్థితి ఏంటనేది ఆయన చూసుకొని ఒక సంతకం పెట్టి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆ లిస్టులో డాక్టర్స్ లిస్టులో మోస్ట్ జూనియర్ కెపాసిటీతో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ తాలూకా సంతకం పెట్టి మళ్ళీ కోర్టుకు పంపిస్తున్నారు. ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ప్రొసీజరల్గా జరిగే విషయాలైతే మేము కూడా మెన్షన్ చేయనక్కర్లేదు, అన్ప్రొసీజరల్గా ప్రెషర్ ఉన్నట్టు మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఏసీబీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉన్నట్టు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి కాబట్టి 10 సార్లు ప్రజలకు తెలియజేయడానికి మీడియా ద్వారా ఇవన్నీ కూడా బహిర్గతం కూడా చేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇది ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని ఏ రకంగానైనా సరే, కేసు లేకపోయినా కేసులో ఆధారాలు లేకపోయినా సరే మనం జైలుకి పంపించాలనేటటువంటి ప్రయత్నం ఏసీబీ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను అంతటినీ కూడా దుర్వినియోగం చేస్తూ మా బాబాయ్ గారి మీద చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది మరొకసారి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చెప్పాలి, అది మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే ఏ రకంగా కోర్టు 3 రోజులు ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ పెట్టి లాయర్ గారి సమక్షంలో, ఒక సర్జన్ సమక్షంలో, లాయర్ సమక్షంలో ఏ రకంగానైతే ఆయనకి ఇంటరాగేషన్ పడుకుంటూనే చేయాలని కూడా మెన్షన్ చేసిన తర్వాత, కోర్టు ఆ రకంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడానికి కూడా వీళ్ళు రెడీ అయ్యారు. ఇక్కడ ఏ ఒత్తిడి లేకపోతే ఎందుకు అలా చేస్తారు?
అది కూడా మిడ్ నైట్ 11:30. మీరు ఒక్కసారి ఈ హాస్పిటల్ అనే కాదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకు రికార్డ్స్ అయినా తీయండి, 5-6 గంటల తర్వాత ఎవరిని కూడా డిశ్చార్జ్ చేయరు. అది ఎందుకనంటే పేషెంట్ తాలూకు బెస్ట్ ఇంట్రెస్ట్లో రాత్రిపూట ఎందుకు అన్నీ చూసుకొని పగలపూట చేద్దాం అన్నది. రాత్రి 11 గంటలకి డిశ్చార్జ్ చేయడం అది కూడా చాలా సస్పిషియస్గా కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అర్ధాంతరంగా అప్పటికప్పుడే డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ మీడియా మిత్రులు మీరందరూ అలాగే లాయర్ టీం వాళ్ళందరూ వచ్చి కోర్ట్ ఆర్డర్ని మళ్ళీ బలంగా సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత భయపడి మళ్ళీ ఆయన్ని రీఎంట్రీ చేయించి పెట్టడం, ఈ విషయాలన్నీ కూడా చూస్తుంటే కోర్టులో వాళ్ళకి ఈ కేసులో బలం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి అచ్చెన్నాయుడు గారిని జైలుకి వెళ్ళే ప్రయత్నం చేయాలి అన్నది మనకు మళ్ళీ మళ్ళీ తెలుస్తుంది. ఇది కూడా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అవినీతి చేశారు, లక్షల కోట్ల కుంభకోణానికి పాలయ్యారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిరూపించుకునేటటువంటి సత్తా లేదు ఆయనకి. ఏ ఒక్కరోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా మీద లక్ష కోట్లు తిన్నారని ఆరోపణలు ఉన్నాయి, నేను చేయలేదని ఒక్కసారి కూడా. ఆయన ఓదార్పు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇన్ని యాత్రలు చేశారు, కానీ ప్రజలకి మాత్రం ఎక్కడ సమాధానం దీని గురించి మాత్రం చెప్పుకోలేకపోయారు. ఎందుకనంటే ఆయన తప్పు చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? ఆయనకి బురద అంటింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బురద రాసేస్తే నాకు ఈ లక్ష కోట్లు తిన్నారనేటువంటి ఆరోపణ ఏ ఒక్కరు కూడా అడగరని ఈరోజు అధికారం వచ్చి 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం గెలిపిస్తే ఆయన ఇటువంటి అక్రమాల కోసం అధికారాన్ని అంతటిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ సంవత్సరం పాటు కాలంలో మీరు చూడండి ఎన్ని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు. సరే పొలిటికల్గా చేశారు ఇవన్నీ అనుకుందాం, డాక్టర్లను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు ఇవ్వండి అయ్యా, కోవిడ్ తాలూకు పరిస్థితి ఈ రకంగా ఉందని చెప్తే ఆయనకి ఏదో మతిస్థిమిత్వం లేనట్టుగా ఆయనకు కూడా చేసి ఆయనకి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే అనితా రాణి గారు ఇంకో దగ్గర అటువంటి సంఘటన జరిగితే వాళ్ళు కూడా అలాగే చేశారు. అంటే రాజకీయంగా అయిపోయినాయి, దాడులు ఎలాగో జరుగుతున్నాయి. ప్రజల మీద కూడా ఏ ఒక్కరు ఎదురు తిరిగి మాట్లాడినా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అంటే అన్నిటినీ కూడా మించి ఒక ఫ్యాసిస్ట్ రూల్ కింద నేను అనుకున్నదే జరగాలి, ఇది నా రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఇది నా రాజ్యాంగం, ఇది నా రాష్ట్రం, నేను ముఖ్యమంత్రి, నేను చెప్పిందే జరగాలన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి అధికార దుర్వినియోగంకి పాల్పడి రాష్ట్రంతో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తుంగలో కలుపుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, మా పోరాటం మేము చేస్తున్నాం. ఇది కేవలం ఏదో అచ్చెన్నాయుడు గారి మీద కేసు అని కాదు, ఇది బలంగా మేము పోరాడతాం. అలాగే తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మేము బలంగా పోరాడతాం. 40% వరకు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి ప్రజల తిరస్కరణ ఇది కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగింది అటువంటి అనుమానం ఈ రోజు వరకు కూడా మనకు కలుగుతుంది కాబట్టి మీరెవరు ప్రజలేదో మాకు తిరస్కరించారు, ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అన్నటువంటి భావన ఎవరు కూడా పెట్టుకోవద్దు. ప్రజలు మన వెంటనే ఉన్నారు. ప్రజలకు కూడా ఈ రోజు అర్థం కావట్లేదు ఏం జరిగిందని. మేము వేసినటువంటి ఓట్లు చంద్రబాబు గారికే వేశాం, సైకిల్ గుర్తు మీదే మేము ఓట్లు వేశామని అందరూ కూడా ఈ రోజు కథలు వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఇంకా చాలా డీప్ గా ఇన్డెప్త్ గా అనాలిసిస్ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా ఒక చక్కనైనటువంటి పాత్ర కూడా మీరందరూ కూడా పోషించాలి. దయచేసి మీ బాధ్యతలు ఎంత సక్రమంగా నిర్వర్తిస్తారో అనేది అధికారంలో మనం చూపించడం కాదు, ప్రతిపక్షంలో ఈ రోజు మనం ఉన్నప్పుడు మనం ఎంత బలంగా మనం పనిచేశామో అనేదే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మనకి సంపాదిస్తుంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సిద్ధమై ముందుకు రావాలి. 5 రోజుల్లోనే మనకి ఎన్టీఆర్ గారి తాలూకు జయంతి వచ్చిందనంటే ఆయన కూడా ఒక సందేశం పంపించారు, ఏడుస్తూ ఇంటిలో కూర్చోవడం కాదు బయటికి రండి, మళ్ళీ కదలివ రండి, ప్రజల్లోకి రండి, ప్రజా పోరాటానికి సిద్ధం కండని ఈ రోజు ఈ జయంతి కార్యక్రమంతో ఒక చక్కనైనటువంటి సందేశం కార్యకర్తలుగా మనందరికీ కూడా అన్న ఎన్టీ రామారావు గారు పిలుపునిస్తూ పంపించారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు అండగా నేను ఉంటాను. ఈ రోజు రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు స్వర్గీయ కింజరాప ఎర్రనాయుడు గారి కుటుంబంగా ఈ రోజు దక్కింది. ఇప్పుడు కూడా అనుకోలేదు, ఈ రోజు నా పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, అయినా పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తానటువంటి నమ్మకం లేకపోయినా సరే
మీరందరూ కూడా నిలబడ్డారు, అందరూ కూడా ధైర్యం చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు మీకు ఓటమి ఉండదు, ఖచ్చితంగా గెలుస్తారని మీ ఆశీస్సులు. ఎర్రనాయుడు గారి తాలూకా దీవెనలు మనం చేసినటువంటి కష్టం వల్ల ఈ రోజు స్వల్ప మెజారిటీతో మళ్ళీ అవకాశం ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా కల్పించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని వృధా చేయను, తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తాను, శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా తయారు చేస్తాను. రాష్ట్రంలో గాని దేశంలో గాని తెలుగుదేశం పార్టీ తాలూకా వాయిస్ అంటే 22 నుంచి 25 ఎంపీలు కాదు, ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే సరిపోతుంది. జాతీయ స్థాయిలో గౌరవం గుర్తింపు తీసుకొని రావడానికి మీ అందరి కోసం నేను శ్రమిస్తాను. కానీ పోరాటాలు కేవలం ఢిల్లీలోనే కాదు, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కూడా పోరాటాలు జరగాలి. మనకి రానున్నటువంటి రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, దానికి కూడా మనం సిద్ధం కావాలి. ఇప్పటి నుంచే మనం బలాలు ఏంటో ప్రతి ఒక్కటి కూడా పరిశీలన చేసుకోవాలి. మన బల అడిగినతుల మీద కూడా మనం ఒక్కసారి దృష్టి పెట్టి దాన్ని కూడా మనం బలాలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ప్రతిపక్షం ఎంత చక్కగా పనిచేస్తే ప్రజాస్వామ్యం తాలూకా విలువలు కూడా అంత బలంగా ఉంటాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలి, కార్యకర్తలు కూడా ముందుండి నడిపించాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సైకిల్ మీద రేపు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా పసుపు సైనికులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చాపురం నియోజకవర్గం రాష్ట్రానికే శుభ సూచకం. అటువంటి ఈ నియోజకవర్గంలో మనం అందరం కూడా పట్టుబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. మన కోసం కాదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి. 5 సంవత్సరాలు కష్టపడి మన కోసం పనిచేశారు. 2014 నుంచి మనం చూసుకుంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో, అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రంలో, దిక్కు లేనటువంటి రాష్ట్రానికి తానే అన్నయ్య, కష్టాలన్నీ ఆయనే భరించాడు, అవమానం వచ్చినా ఆయనే భరించాడు. ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తానని అద్భుతమైనటువంటి పథకాలతో దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎరగనటువంటి విధంగా సంక్షేమంలో, అభివృద్ధిలో నంబర్1 రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తున్నారు. పెన్షన్లు 200 రూపాయల్ని 2000 రూపాయలు చేశారు. పసుపు కుంకుమ కార్యక్రమం అమలు చేశారు. పవిత్రమైనటువంటి పసుపు కుంకుమ కార్యక్రమాలు మన అందరి ఆడపడుచుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 20,000 రూపాయలు, కానీ మన అందరి భవిష్యత్తు కోసం 20,000 రూపాయలు పసుపు కుంకుమ ద్వారా అందజేశారు. చంద్రన్న భీమా అని భరోసా ఇస్తున్నారు. పెళ్లి కానుకని చెప్పి ఆడపిల్లలకి పెళ్లి చేయిస్తున్నారు. పండగ పూట కానుకలు ఇస్తున్నారు. గ్రామాలు 1,00,000 రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి మన అందరికీ కూడా భరోసా ఇస్తున్నటువంటి నాయకుడికి రేపు మనం అందరం కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మీరందరూ కూడా గమనించండి, మనకి ఒక దెబ్బ తగిలితే మనం పసుపు రాస్తాం. ఎందుకంటే క్రిములు చేరకూడదని. అందుకే రాష్ట్రానికి కూడా పసుపు రాయండి, క్రిమినల్స్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. క్యారెక్టర్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, క్యాలిబర్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు రాష్ట్ర భవిష్యత్తు కోసం, మాలాంటి యువకుల తాలూకా భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. మనం తెలంగాణతో, మద్రాసుతో, కర్ణాటకతో, వివిధ రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. అటువంటి పోటీ పడేటటువంటి శక్తి కావాలనంటే దూరదృష్టితో ఆలోచించేటటువంటి నాయకుడు కావాలి. జైళ్ళ చుట్టూ తిరిగే నాయకుడు కావాలా, కోర్టుల చుట్టూ తిరిగే నాయకుడు కావాలా, 31 కేసులు ఉన్నటువంటి ముద్దాయి మనకు కావాలా, లేకపోతే 40 సంవత్సరాల అనుభవం ఉండి ఈ రోజు మన కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి నాయకుడు కావాలా, తేల్చుకోండి మరొక్కసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆ నాయకుడిని బలోపేతం చేయనందుకు స్థానికంగా మేము పోటీ చేస్తున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అందాలం అశోక్ బాబు గారు, యువకుడు, డాక్టర్ చదువుకున్నాడు, అయినా ప్రజాసేవలో నిమగ్నమై ఈ యొక్క ప్రాంతానికి చక్కనైనటువంటి సేవలు అందించాడు. అదే రకంగా ఎర్రన్నాయుడు గారు వారసుడుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో 2014లో ఎంపీగా పోటీ చేశాను. మీరందరూ కూడా ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో శ్రీకాకుళం పౌరుషాన్ని వినిపించాను. ఎంతటి పెద్దవాడైనా సరే మోసం చేస్తే ఈ ఆంధ్ర జాతి ఊరుకోదని ఢిల్లీలో కూడా మన వాణిని వినిపించి తెలుగుదేశం పార్టీ తాలూకా సత్తాని మనం చూపించాం. అదే చరిత్రని కొనసాగించమంటున్నాం. ఇచ్చాపురం నియోజకవర్గానికి జోడెద్దు బండిల్లాగా నేను, అశోక్ గారు ఇద్దరం కలిసి పనిచేస్తాం.
ఈ బండి మీద ఎంత మంది ఎక్కినా పర్వాలేదు, మా భుజాలు అరిగిపోయినా పర్వాలేదు, ఇచ్చాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమిద్దరం కూడా అనుక్షణం కూడా పాటుపడతాం. మాకున్నటువంటి ధైర్యం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టమైన పని అయినా అసాధ్యమైనటువంటి పని అయినా కొండల్ని పిండి చేసి అది చేసేటటువంటి సత్తా మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయన ధైర్యాన్ని మా ధైర్యంగా చేసుకొని మీ అందరికి కూడా హామీలు ఇస్తున్నాం. ఒకే ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి, శ్రీకాకుళం జిల్లాని ఉద్దాన ప్రాంతాన్ని అతలాకుతలం చేసినటువంటి తిత్లి తుఫాను సైతం మనల్ని భయపెట్టినటువంటి పరిస్థితులు ఉంటే మనకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే మన దగ్గరికి వచ్చారు, మన పరిస్థితులను తెలుసుకున్నారు, మనకు అండగా నిలిచారు, ధైర్యాన్ని ఇచ్చారు. తిత్లియే కాదు, ఎంతటి పెద్ద తుఫాను వచ్చినా సరే మీకు నేనున్నాను, చంద్రన్న మీకు అండగా ఉంటాడని పదే పదే మనకి చెప్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు. అటువంటి నాయకుడు వెంట మనం అందరం కూడా నిలబడ్డాలి. మీరే ఆలోచించండి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు గారు పక్క జిల్లాలోనే ఉన్నారు, ఒక్క అడుగు వేస్తే మన జిల్లా రావచ్చు, మన ప్రజల్ని కలవచ్చు, మన బాధలు తెలుసుకోవచ్చు. ఆ రోజు వచ్చారా అని మరొకసారి ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అడుగుతున్నాను, ఎక్కడైనా కనబడ్డారా, మన గ్రామాలు వచ్చారా, మన మత్స్యకారుల్ని కలిసారా, మన రైతుల్ని కలిసారా, మన ఆడపడుచుల్ని కలిసారా, మన యువకుల తాలూకా సమస్యలు తెలుసుకున్నారా అని అంటున్నారు. ఆ రోజు మనం కనబడలేదు, కానీ ఈ రోజు ఓట్లు కావాలి, చేతుల్లో డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. ఎంత మీరు డబ్బులు పెట్టుకున్నా, ఎంత మంది నాయకుల్ని మీరు ఆశ చూపించి లొంగాలని చూసుకున్నా సరే పతిష్టమైనటువంటి క్యాడరీ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎంతటి వరకైనా సరే పోరాడేటటువంటి సత్తా ఈ తెలుగు తమ్ముల్లో ఉందనేది మనం అందరం కూడా నిరూపించి రాష్ట్రాన్ని మీ అందరికీ కూడా కాపాడమంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అందుకే మనకు ఓటేసే హక్కు మనకు లభించింది 11వ తేదీన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించుకొని దూరదృష్టితో విజ్ఞతతో మీరందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ గెలిపించండి. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మీ ఇచ్చాపురం నియోజకవర్గం మేము సైతం నిల్చున్నామని చెప్పే విధంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిగా పనిచేస్తున్నారు. నేను ఒక్కరోజు ఆయనతో పనిచేయాలనంటే నాకే అలసట వస్తుంది. 16 గంటలు ఆయనతో ఉన్న తర్వాత ఇప్పటికైనా విరమిస్తారనంటే మరొక 8 గంటలు ఫ్రెష్గా ఆయన పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడిని చూస్తే మాకు స్ఫూర్తి వస్తుంది. 20 గంటలు పనిచేస్తున్నారు, యువకుడుగా ఉన్నాం, మరింకెంత పని చేయొచ్చని మాకు స్ఫూర్తి వస్తుంది. అదే పక్క పార్టీలో మీరు చూడండి, ఫ్యాన్ పార్టీలో, దొంగల పార్టీలో చూడండి, కోడికత్తి పార్టీలో చూడండి. ఆయన నామినేషన్ వేస్తే ఏమనేశారు, నా మీద 31 కేసులు ఉన్నాయని నామినేషన్ వేసుకున్నారు. అటువంటి నాయకుడు పార్టీని లీడ్ చేస్తే కిందనున్నటువంటి నాయకులు ఏ రకంగా స్ఫూర్తి పొందుతారు? మా నాయకుడికే 31 కేసులు ఉన్నాయనంటే నా మీద 10-15 ఉన్నాయి ఏం పర్వాలేదు, జనాలు ఏమి అనుకోరని ఆ రకంగా క్రిమినల్ కేసులతో ఉన్నటువంటి వ్యక్తులు అటు ఉన్నారు. కాబట్టి మీ ముందే అన్ని 2 చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ చిత్రానికి ఓటు వేస్తారో, ఏ ఒక్క నాయకుడికి ఓటు వేస్తారనేది మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని మరొక్కసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే. ఒక పక్కన మన ప్రతిపక్ష నాయకుడు కూడా మన జిల్లాలోనే తిరుగుతున్నాడు, ఆయనకి సూటిగా ఈ కోడి రామ్మూర్తి స్టేడియం దగ్గర నుంచి ఒక యువకుడుగా శ్రీకాకుళం జిల్లా వాసుడిగా ఎర్రన్నాయుడు గారు వారసుడుగా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీరు పక్క జిల్లాలో ఉండి మా జిల్లాకి వచ్చి ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా జిల్లాకి వచ్చి ఎందుకు రాజకీయం చేస్తున్నారన్నది ఈ శ్రీకాకుళం నడిబొడ్డు నుంచి నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మీకు పక్క జిల్లాలో పాదయాత్ర చేసి అతి పెద్ద తుఫాను వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా వచ్చి పరామర్శించడానికి మీ పార్టీకి కానీ మీ నాయకులకు కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు, కానీ పక్క రాష్ట్రంలో ఎవరో ముఖ్యమంత్రి అయ్యారని టపాకాయలు పేల్చడానికి మాత్రం మీ పార్టీ వాళ్ళు ఇక్కడ కుర్రంతలేస్తారా అనేది ఆ పార్టీకి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరొక పక్కన తిత్లీ తుఫాను గురించి ఒక్క పైసా అయినా కేంద్రం గురించి మీరు నిలదీయడానికి మీ ఎంపీలు కానీ లేకపోతే మీ తాలూకు సభ్యులు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ ఒక్కరైనా నిలదీసి అడిగారా అని తెలియజేస్తున్నాను. ఢిల్లీ వెళ్ళారు,
మీ సభ్యులందరూ అక్కడికి వెళ్ళి మా నాయకుడికి కోడి కత్తికొచ్చిందని చెప్పి మీరు వేలపని చేసుకున్నారే తప్ప మా శ్రీకాకుళం జిల్లా వాసులకి ఎంత గాయం తగిలిందో వాళ్ళ తాలూకు బాధను మీరు చెప్పలేకపోయారే. ఈ రోజు మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి నుంచి పునర్జన్మలో బయటకు వచ్చినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పునర్జన్మనిస్తే శతకోటి వందనాలు మరి వెంకటేశ్వర స్వామికి తెలుసుకొని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఈ తెలుగు వారి కోసం నిరంతరం కృషి చేస్తానని మనందరి కోసం కష్టపడుతుంటే ఒక చిన్న కోడి కత్తి గాయంకి ఏ రకంగా మన ప్రతిపక్ష నాయకుడు విలవిలలాడిపోయాడో ప్రజలు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల కోసం రుణమాఫీ చేసినటువంటి మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పదవి వస్తే తన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మీరందరూ తెలుసుకోవాలి. కేవలం ఆయన తాలూకు పాదయాత్ర గాని ఆయన తాలూకు రాజకీయం గాని అంతా కూడా ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన చూస్తున్నారు. కానీ తెలుగు జాతి కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, ఎక్కడ ఉన్నా సరే తెలుగు వాడని గర్వంగా చెప్పుకునే ప్రతి వ్యక్తికి కూడా అండగా నిలిచేటటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉండే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి పార్టీలో మనం ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా ఉండి పోరాడుతున్నాం, ఖచ్చితంగా సాధిస్తాం, ఖచ్చితంగా మోదీ గారిని మనం గద్దె దించబోతున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాను. మోదీ సేనలో ఎంతమంది చేరినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఓవైసీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతమంది మోదీ సేనలో చేరినా సరే చంద్రన్న సేన ఎంత బలంగా ఉందో మీరందరూ కూడా ఒక్కసారి చెప్పండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు బలం ఏ రకంగా ఉందో మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి మోదీ గారు మనం ఈ రకంగా ఎంత మాట్లాడుకున్నా ఆయనకు అర్థం కాదు, అందుకనే ఆయనకు అర్థమైనటువంటి భాషలో మోదీజీ ఏక్ బార్ హమారే ఆద్మీ కో దేఖియే, హమారే తెలుగు ప్రజల కో దేఖియే, కిస్ తరహ సే యే లడాయీ కర్నే కే లియే ఆగే ఆ రహే హే, ఇసీ తరహ హమ్ లడతే రహేంగే జబ్ తక్ హమే విశేష్ రాజ్య కా దర్జా నహీ మిలేగా, జబ్ తక్ ఇస్ ప్రాంత్ కో రైల్వే జోన్ నహీ మిలేగా, జబ్ తక్ హమారే పిచడే హువే ప్రాంతోం కో 50 కరోడ్ కా హామీ వాదా జో దియా థా వో జబ్ తక్ నహీ మిలేగా, హమ్ ఇసీ తరహ లడతే రహేంగే, శ్రీకాకుళం మే నహీ, ఆంధ్రప్రదేశ్ మే నహీ, ఆప్కే దిల్లీ మే భీ ఆకర్ హమ్ ఇసీ తరహ లడతే రహేంగే, అది మోదీ గారికి చెప్పి ఆయనకి అర్థమైనటువంటి భాషలోనే చెప్తేనే ఆయనకి ఏదో ఒక కదలిక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎక్కడా భయపడనక్కరలేదు. అక్కడక్కడ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, కొన్ని ఆకంటాలు ఎదురైనా మన పోరాటం కేవలం ఒక ఎలక్షను ఒక తాలూకు సంవత్సరమో కాదు, నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. సుమారు 34 సంవత్సరాలు ఆ మహానుభావుడు మన కోసం పెట్టినటువంటి పార్టీని మోసుకుంటూ మన కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మీరందరూ కూడా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు మనం గతంలో కూడా ఎదుర్కొన్నాం, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ముందుకు వచ్చాం. కాబట్టే తెలుగుదేశం పార్టీకి కానీ మన కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి గౌరవం ఈ దేశంలో ప్రపంచంలో మరి ఏ పార్టీకి ఎక్కడ కూడా ఉండదన్నది ఎంతో గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులు సోదరి మల్లారా, మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం మోదీ గారిని గద్దె దించాలనేటటువంటి ఆలోచనతో మన ధర్మ పోరాట దీక్షని ఈ సభని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. ఈ సభని పరిపూర్ణంగా విజయవంతం చేసి రేపు ఢిల్లీ స్థాయిలో జనరల్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25కి 25 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి గెలిపించేటటువంటి ధైర్యంతో మనం అందరం కూడా ఎన్నికలకు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో కూడా మీరందరూ కూడా చూస్తున్నారు, దేశంలో పొజిషన్ అంతటిని కూడా ఒక తాటి మీదకి తెచ్చినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మంది ప్రయత్నించారు, ఎంతో మంది ఫ్లైట్లు వేసుకొని అన్ని రాష్ట్రాలు కూడా తిరిగారు, అక్కడికి వెళ్ళి ఇచ్చినటువంటి జీడిపప్పు కొబ్బరికాయ నీళ్లు తాగారు తప్ప మరి ఏమి సాధించుకోలేకపోయారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ప్రతి నాయకుడిలో కూడా ధైర్యం వచ్చింది, అందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు. ఈ రోజు మనం చూస్తున్నాం హిందీ హాట్ ల్యాండ్ అని ఏవైతే 3 రాష్ట్రాలు మనం పేర్కొన్నాయో, రాజస్థాన్ గాని, మధ్యప్రదేశ్ గాని, అదే రకంగా ఛత్తీస్గఢ్ గాని, అక్కడ కూడా బీజేపీకి ఓటమి పాలు చూసిందనంటే అందులో మనం సంవత్సరం పాటు పార్లమెంట్ లో చేస్తున్నటువంటి పోరాటాల వల్ల ప్రజల్లో కూడా ఒక సరికొత్త ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళమయ్యామనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
Thank you.